మంచి చేశాను కాబట్టి మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశీస్సుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశీస్సులు కోరే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. రాబోయే 2024 ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మీ బిడ్డ మోసాలు చేయడు, చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టడు. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ, మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబుతో ఆయన చేసే మోసాలతో, ఆయన చెప్పే అబద్ధాలతో, కిచడీ మేనిఫెస్టో కింద ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ప్రజలను ఎలాగో మోసమే కదా చేసేది కాబట్టి, నోటికేదొస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి. అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడుతో, ఆయన అబద్ధాలతో, ఆయన మోసాలతో, ఆ కిచడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది. బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను, అబద్ధాలు చెప్పను. నేను అడుగుతా ఉన్నా ఒకసారి, ఇక్కడున్న ప్రతి అక్క చెల్లెమ్మను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి అవ్వా తాతను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి సోదరుడిని, ప్రతి స్నేహితుడిని అడుగుతా ఉన్నా, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే తనను ప్రేమించే ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ కూడా కాలరెగిరేసి అదిగో మా నాయకుడు, మనసున్న నాయకుడు మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి విలువలకు, విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పే మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా, లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో, కేజీ బంగారం అంటాడు, బెంజ్ కార్ అంటాడు, సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు, రంగురంగుల హామీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదు, ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయే ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే, ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ, ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి కనీసం ఓటడిగే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.